ఇంజనీరింగ్ ప్రణాళికలు అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఒకటి ఉంటుంది ప్రాక్టికల్గా మరొకటి ఉంటుంది పాత రోజుల్లో అయితే కనుక అత్యంత ముందు చూపుతో చేసేవాళ్ళు అందుకనే ఒకప్పుడు డ్రైనేజీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేది కాదు అప్పట్లో వాళ్ళు పాతికేళ్ల తర్వాత ఎట్లా ఉంటుందో పరిస్థితి అంచనాలు వేసుకుని డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది తర్వాత కాలంలో చదువులు అయితే పెరిగిపోయిన ఇంజనీర్లు విపరీతంగా పెరిగిపోయారు కానీ ఆ ఇంజనీరింగ్ చదువుల్లో ఉన్నటువంటి లోపాలు లేదా రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు ఇంజనీర్లు కూడా నోరు మూసుకుని చివరికి ఎవరో చెప్పిన మాట వింటున్నారో తెలియదు కానీ ఒక పాతికిళ్ళు ఉన్నటువంటి చోట గతంలో ఉండేటువంటి డ్రైనేజీని మార్చేటప్పుడు రానున్న ఇరవై ఏళ్ళకి లెక్కేసుకుని ఒక వెయ్యిళ్ళు ఉండేటందుకు అనుగుణమైనటువంటి పెద్ద డ్రైనేజీ కట్టాలి ఏది గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి అట్లా కాకుండా చిన్నది పెడతారు ఆ తర్వాత నాలుగు రోజులకి ఇళ్ళు కాస్త అపార్ట్మెంట్లు అవుతాయి అపార్ట్మెంట్లు అయ్యాక ఓ ఇళ్ళు ఉండాల్సినటువంటి ప్లేస్లో పాతిక ఫ్లాట్లు ఉంటాయి దానికి అనుగుణంగా జనం వాడకం పెరుగుద్ది ఆ వాడకం పెరిగినప్పుడు ఇక్కడేమో నిండిపోతాయి నిండిపోయిన తర్వాత అవి కాస్త పొంగిపోతాయి అయ్యక ఆ ఏరియాలని కంపు కంపు కొడతా ఉంటాయి ఇది సాహజ సిద్ధంగా మనం ఎదురుగుండా జరిగేది కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఆ తప్పిదాలని ఆ సుదీర్ఘ ఇంజనీరింగ్ లోపాలని మనం పట్టించుకో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే బెదవాళ్ళలో ఒకప్పుడు కమ్యూనిస్టుల కాలంలో ఒక ఫ్లైఓవర్ వేశారు సింగినగర్ దగ్గర ఒకటి రెండో పక్కన వచ్చేటప్పటికి కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఆ టైంలోనే ఇదే సమస్య అయింది దాని సైజు చిన్నది కావటం అనేటువంటిది దాన్ని పెట్టింది అయితే కనుక వన్ టౌన్కి టూ టౌన్కి ట్రాఫిక్ తగ్గాలని ఇప్పుడు వన్ టౌన్ ట్రాఫిక్ వన్ కే ఉంది టూ టౌన్ ట్రాఫిక్ టూ టౌన్కే ఉంది ఏంటి లోపం అంటే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి నేరుగా ఏ రథం సెంటర్కి పంపించేస్తే డైరెక్ట్ అక్కడ దిగుతారు ఎక్కేవాళ్ళు అక్కడ ఎక్కుతారు అది వన్ వే ఉండాలి అలా కాకుండా టూ వేస్ కలిపి ఒకటే పెట్టేటప్పటికి అక్కడ ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ సిస్టమ్ అయిపోతుంటుంది వినాయకుడి గుడి దగ్గర కాకపోతే కొంత రెండు వైపున వాహనాల అది బోత్ సైడ్స్ రావడానికి ఉంది కానీ ఒక రెండు వెహికల్స్ కనుక పైన ఏదైనా స్ట్రక్ అయిందంటే ఒక వెహికల్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అది ఒక ఎత్తు ఇంజనీరింగ్ పరంగా మనం ఆ మధ్యకాలంలో హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర చూసాం స్పీడ్గా వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేరుగా వెళ్ళి చెట్టుకి డీగోని కింద పడినటువంటి పరిస్థితి అక్కడ మనిషి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ సంథింగ్ ఒక పర్సన్ అక్కడ అంటే ఆ మలుపు ఉండటం వల్ల జరిగినటువంటి ఇప్పుడు విజయవాడ కనకదుర్గ వారది సరే దానికి అటు చంద్రబాబు నాయుడు వల్లనే ఇలాంటి ఒక అద్భుతం సాధ్యమైంది సాధ్యమైందంటూ అంటూ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు చేస్తుంటే బెన్ సర్కిల్ నున్ను కనకదుర్గ వారిది ఆయన వల్ల కాక వదిలేస్తే దాన్ని జగన్ వచ్చాక అదే మనుషులతో బెదరేసి మరీ పని చేయించారు చివరికి అందుకని సచ్చినట్టు నిర్మాణం పూర్తి చేసి ఇచ్చారు ఇదివరకు ఎందుకు జాతకాలేదు చంద్రబాబు కానీ వీళ్ళు అదే సందర్భంలో ఇది జగన్కి జగ బాబు దాన్ని జగన్ పూర్తి చేయాలి కానీ సొంతగా జగన్ ఏం కానీ పెట్టాడని వీళ్ళు గతంలో రాజశేఖర డయాంలో ప్రారంభమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుని చివరిలో ఉన్నటువంటి రాంవరప్పడి దగ్గర ఫ్లైఓవర్ ఒకటి పూర్తి చేసి ఆ వంతెన పూర్తి చేసి మొత్తం మాదేనని చెప్పుకున్నారు ఆ లెక్కన అయితే చంద్రబాబు ప్రారంభించినటువంటి ఈ వంతెనలు పూర్తి చేసింది జగన్ కాబట్టి మా వాళ్ళకే క్రెడిట్ దక్కాలని వీళ్ళు ఇద్దరి మధ్యన మాటలు యుద్ధం నడుస్తుంది కానీ అసలు ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం చూస్తే మెరు మెలికలు మెలికలుగా ఉంది అది భవానీపురం దగ్గర నుంచి వచ్చేటప్పుడు మెలికలు మెలికలుగా ఉంది అదేమో హైవే మీద మూమెంట్ ఇంకోటి అది పోని కిందక డైరెక్ట్ కృష్ణానది లోపల నుంచి వేసుకొచ్చినటువంటిది మిగతా ప్లేస్ అంతా ఒకటైతే ఆ మెలికలు తిరిగే చోట కృష్ణానది ఉంటుంది హైవే వంతెనది హైవేల మీద వెళ్ళేవన్నీ లారీలు భారీ వాహనాలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి ఆ మెళికలు తిరిగేటప్పుడు స్పీడ్గా వెళ్తే కనుక తేడా వచ్చిందంటే నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి లారీ అయినా కార్ అయినా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సంఘటన ఏదన్నా ఓవర్ రియాక్టివ్గా కంట్రోల్ అనేది వాహనం అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చెప్పలేం కదా తేడా వచ్చినప్పుడు గుద్దుకున్నా లేకపోతే కనుక ఏదైనా జరిగితే నేరుగా వెళ్ళి అందులో పడుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఓ డౌట్ ఇప్పుడు ఇక్కడంటే ప్రమాదం జరిగాకప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆ వంతెన్ని క్లోజ్ చేసి అక్కడ కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసి ఏ చేశారు ఇప్పుడు ముందుగా చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా ఉంటే స్లో చేయడం స్పీడ్ మెయింటెనెన్స్ని తగ్గించుకోవడం ఇట్లాంటి ఏర్పాటు చేసి ప్రారంభించాలన్నటువంటిది నిపుణులు చేస్తున్నటువంటి సూచన